నా పేరు డాక్టర్ వర్మ అండి, జనరల్ మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజిషియన్ అండి. నేను డయాబెటీస్ అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు, ఎందుకు ఇంత డయాబెటీస్ అనేది తీవ్రంగా ఉందనే దాని గురించి తెలుసుకుందామండి. డయాబెటీస్ అంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అండి. ఇదేమి కొత్తగా వచ్చిన జబ్బు కాదు, రాచపుండు వ్యాధి అని చెప్పి ఒకప్పుడు పాతకాలంలో అనేవాళ్ళు, దాన్నే ఇప్పుడు బ్రాడర్ టర్మ్లో మనం డయాబెటీస్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకు ఒకప్పటికి ఇప్పటికీ ఎందుకు ఇంత తేడా వచ్చింది అంటే, జీవనశైలి వల్ల డయాబెటీస్ ఇంతలాగా పెరిగిపోవడానికి కారణం అండి కదలకపోవడం, ఎక్సైజ్ చేయకపోవడం, మన ఆహారపు అలవాట్లు, వీటన్నిటి వల్ల కూడా డయాబెటీస్ అనేది పెరుగుతాం. అసలు డయాబెటీస్ అని ఎప్పుడు గుర్తిస్తాం? ఆకలి లేకపోవడం అంటాం, అతి దాహం, అతి మూత్రం, లేకపోతే తిమ్మిర్లు కానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా మనము సస్పెక్ట్ చేయాలండి. ఒకప్పుడు 50 దాటితేనే వచ్చేది, ఇప్పుడు 30 ఏళ్ల పేషెంట్లకు కూడా చాలామందికి మనము డయాబెటీస్ రావడం అనేది చూస్తున్నాం. డయాబెటీస్లో మెయిన్ 2 రకాలు ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తయారవ్వకపోవడం అండి. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉంటుంది, కాకపోతే దాన్ని సరిగ్గా శరీరం యూటిలైజ్ చేసుకోకపోవడం. అసలు ఈ ఇన్సులిన్ ఏంటి, డయాబెటీస్ ఏంటి అంటే, మనం తినే ఆహారం అరుగుదలకు అవసరమయ్యే ప్యాంక్రియాస్ అనే గ్రంథి, ప్యాంక్రియాస్, పొట్టలో ఇవన్నీ అరుగుతాయండి. ఈ ఇన్సులిన్ అనేది మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని న్యూట్రలైజ్ చేసి శరీరంలో షుగర్ లెవెల్స్ని నార్మల్ చేస్తుందండి. ఇది ప్యాంక్రియాస్లో తయారవుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది తయారవడం తగ్గిపోతుందండి. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని ఫ్యామిలీలో పెద్దవాళ్ళకు ఉండడం వల్ల, ఇలాగా కొన్ని ముఖ్యంగా జన్యుపరమైన కారణాల వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుందండి. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే, ఇన్సులిన్ అనేది ప్రాథమికంగా తయారవడం అనేది బాగానే ఉంటుందండి, కాకపోతే ఆ ఇన్సులిన్ పనిచేసే విధానం తగ్గిపోతుంది. అంటే క్వాంటిటీ పరంగా బాగున్నా కూడా క్వాలిటీ మాత్రం తగ్గిపోతుంది, అంటే పనిచేసే విధానం అనేది తగ్గిపోవడం వల్ల ప్రాథమికంగా షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అలా రోజులు గడిచే కొద్దీ, జబ్బు తీవ్రం అయ్యే కొద్దీ ఇన్సులిన్ అనేది కూడా తయారవడం అనేది ఆగిపోతుంది. సో ఆ విధంగా డయాబెటీస్ అనేది ముదిరిపోతుంది. 2 రకాలని తెలుసుకున్నాం కదండి. అసలు ఎందుకు ఇంత ఇప్పుడు ఇన్సులిన్ ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి? ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ముఖ్యంగా సమస్యలు, షుగర్ అనేది ఆల్మోస్ట్ అన్ని అవయవాలని ఇబ్బంది పెట్టేదండి. ఏంటంటే మనకి తెలిసి మనం యూరిన్కి అతిమూత్రం, యూరిన్కి వెళ్తున్నామని, నెక్స్ట్ దాహం వేస్తుందని, తిమ్మిర్లు ఎక్కుతున్నాయని ఇలా కంప్లైంట్లు చెప్తారు. ఇలా తెలియకుండా కూడా శరీరంలో బోల్డ్ అన్న అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు, కంటి చూపు దెబ్బతిందని చెప్పి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వాస్కులోపతి అంటే రక్తనాళాలు నెమ్మదిగా దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, కాలికి వెళ్ళే రక్తనాళాలు కూడా దెబ్బతింటూ ఉంటాయండి. సో మీరు రకరకాల పేషెంట్లు చూస్తుంటారు, అంటే మాకు 5 ఏళ్ళు అయింది షుగర్ వచ్చి, 10 ఏళ్ళు అయింది షుగర్ వచ్చింది. వీళ్ళందరూ ఏంటంటే కాలి మీద పుండు పడిందని, దీర్ఘకాలికంగా మానని పుండుతో చూపు దెబ్బతిందని, నెక్స్ట్ మొహం ఉబ్బిపోయి పాస్ సరిగ్గా అవటం లేదని, ఇలా రకరకాల కంప్లైంట్లతో వస్తారు. సో ఈ అంటే ఇప్పుడు ఒక జబ్బు ఏంటి, ఎంత ఇన్ని సమస్యలు ఏంటని అనుకోవచ్చు. ఎందుకంటే మన మెయిన్ రక్తనాళాలను ఇబ్బంది పెట్టే సమస్య కాబట్టి, ఇది ప్రతి అవయవానికి రక్త ప్రసరణ ఉంటుంది. సో అందువల్ల ప్రతి అవయవం దెబ్బతినడం అనేది డెఫినెట్గా ఈ డయాబెటీస్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు వైద్యం తీసుకోవాలి అనేది, మనం ఎందుకు ఇంతలా ఈ డయాబెటీస్ గురించి స్ట్రెస్ ఇవ్వాలి అంటే, ఇన్ని అవయవాలు దెబ్బతున్నాయి, దెబ్బతినడం అనేది మనకి తెలియడం ఒక పార్ట్ అయితే, తెలియకుండా సమస్యలు రావడం అనేది ఇంకో పార్ట్ అండి. అంటే మనము సమస్య తెలుసుకునే లోపలే ఇది చాలా వరకు చేయి దాటిపోతూ ఉంటుంది. చేయి దాటిపోవడం వల్ల దీన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి డయాబెటీస్ అని డయాగ్నోజ్ అయ్యే టైంకే కంటిలో సమస్య అనేది ఎప్పుడో మొదలైపోతుందండి. సో కంపల్సరీ డయాబెటీస్ ఉన్న ప్రతి పేషెంటు రెటీనా అనేది దెబ్బతినడం అనేది జరిగి తీరుతుంది కాబట్టి, మనం సంవత్సరంకి ఒకసారి కంపల్సరీ ఐ స్క్రీనింగ్ అనేది చేయించుకొని తీరాలండి. అది సమస్య ఉన్నా లేకపోయినా కంపల్సరీ మీరు ఐ స్క్రీనింగ్ అనేది చేయించుకొని తీరాలి. ఎందుకంటే ఆ రెటీనా అనేది దెబ్బతింటుందండి. జనరల్గా ప్రజలకు తెలిసినంత వరకు ఐస్ కంటి సమస్యలు అంటే కెటరాక్ట్ సమస్య, సుక్లాల్స్, చూపు దెబ్బతింది అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పైన కంటి పై పొర
కెటరాక్ట్ అంటే శుక్లాలు, శుక్లాల సమస్యలు అనుకునే జనరల్గా అశ్రద్ధ చేస్తారండి. కాకపోతే దీంట్లో కంటి నరం రెటీనా అనేది దెబ్బతింటుంది. అది దెబ్బతిన్నది అంటే దానికయ్యే ఖర్చు కానీ దాని ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యేవి కానీ చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయాలు, కొన్నిసార్లు జరగకపోవచ్చు కూడా. సో ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం కంటి పరంగా. నెక్స్ట్ కిడ్నీ సమస్య అండి. 30-40 ఏళ్ళకి రావాల్సిన కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా షుగర్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల 5-6 ఏళ్ళకే కిడ్నీ సమస్యలు అనేవి మొదలవుతాయి. సో మన జీవన ప్రమాణాలు బాగుండాలి, ఆరోగ్యంగా జీవించాలి అంటే కంపల్సరీ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి.